కొన్ని కావాలనుకుంటే కొన్ని పోతాయి. ఇది చివరికి ఉద్యోగ సంఘాల నేతలు చివరిలో ముక్తాయించినటువంటి మాట. ఫిట్మెంట్ ఇందా నేను చెప్పినట్టుగా ఐఆర్ కంటే కూడా ఫిట్మెంట్ తక్కువ ఉండటం అనేది చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు లేదు. ఆ విషయంలో చరిత్ర సృష్టించారంటే ఆ ఒక్కటి తప్ప ఆల్ హ్యాపీ అని అంటున్నాయి ఉద్యోగ సంఘాలు. సంఘాలనే కంటే సంఘాల నేతలు అంటాం కరెక్ట్ అవుద్దేమో. శ్రీనివాస్ రెడ్డి గారు, అంటే కొన్నిసార్లు పరిస్థితి ఎట్టా వచ్చిందంటే ఇదే ఇప్పుడు చెప్పుకున్నట్టుగా చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు ఉపాధ్యాయ సంఘాలు కానీ ఇతర ఉద్యోగ నేతలు కానీ కింద స్థాయిలో ఉన్న ఉద్యోగులు ఉపాధ్యాయులు ప్రధానంగా ఈరోజు జరిగినటువంటి ఈ ఫిట్మెంట్ కు సంబంధించినటువంటి దాని మీద, ఈ ఐఆర్ కుదింపుకు సంబంధించినటువంటి విషయం మీద ఈ చాలా వేడిగా వాడిగా కింద స్థాయిలో చర్చలు చేస్తా ఉన్నారు. తెలిసిన మిత్రులు మాట్లాడుతున్నటువంటి దాంట్లో దీని వెనకమాల ఏం మతలబు ఉందో, ఎందుకు ఇలా జరిగిందో, ఇదైతే మా ప్రయోజనాలకు ఏమాత్రం కూడా ఆమోదయోగ్యం కాదు, ఇది జగన్మోహన్ రెడ్డి ఈ 2.5 సంవత్సరాలుగా ఈ 32 మాసాలుగా చేసుకొస్తున్నటువంటి దాంట్లో భాగంగానే ఇలాంటి ఒప్పందాన్ని కుదుర్చుకోవటమో లేకపోతే అంగీకరింపజేయటమో ఉద్యోగ సంఘ నేతల చేత జరుగుతుంది తప్పించి దీంట్లో ఎక్కడా కూడా మా ప్రయోజనాలు కాపాడబడినటువంటి దాఖలాలు, మాకు ప్రయోజనం చేకూర్చినటువంటి లేవు అనేటువంటిది వాళ్ళ వాదన. రెండో వైపున ఈరోజు 62 సంవత్సరాలకి కాలపరిమితి పెంపులో విరమణ ఉద్యోగ విరమణ సమయాన్ని పెంపులో దాగున్నటువంటి మతలబు ప్రతి వాళ్ళు వచ్చిన టీ కొట్ల దగ్గర కూడా రాత్రి బహిరంగంగా చర్చించుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి కర్మ కొద్ది ఇప్పుడు అధికారంలోకి వచ్చింది, వైఎస్ఆర్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నాను, ఏదో సూట్ కేస్ కంపెనీలు గుడిచప్పుడు కాకుండా చేసుకుని పోయే నాకు ఈ దరిద్రం అంతా తెచ్చి నెత్తి పెట్టారు, ఈ పరిపాలన ఏంటి, గొడవ ఏంటి, ఇదంతా మనకెందుకు వచ్చిన గొడవ, ఏదో 2 సంవత్సరాలు దాటేస్తే ఎన్నికలు అయిపోతే మనకి ఎట్టాగు వీటితో గొడవ లేదు, ఎవడు సో వాడు చేస్తాడు, అటు అడ్డెట్టేసిపోతే పోయింది అనేటువంటి భావం తప్ప ఇక్కడ ఏ ప్రయోజనాలు ఆశించి ఎవరు డిమాండ్ చేసి ఎందుకు కావాల్సి వచ్చింది అనేటువంటిది ఒక పెద్ద చర్చ. ఈరోజు క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి చేతకంతను వీళ్ళందరూ కనుక ఉద్యోగ విరమణ తీసుకుంటే వీళ్ళ సెటిల్మెంట్స్ వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇచ్చేదానికి లేక వాటిని దాటేసుకొని పోయే దానికోసం అంటే సమస్యని దూరంగా నెట్టేటువంటి ప్రయత్నం తప్పించి ఎక్కడా కూడా ఎవరు అడిగారు 60 నుంచి 62 సంవత్సరాలు మాకు ఉద్యోగ విరమణ పరిమితి పెంచాలి అని చెప్పి ఎవరైనా ఒక్కళ్ళని అడిగారా? ఆ ఉద్యోగ సంఘాల వాళ్ళే ప్రకటించారు కదా మేము అవాక్కయ్యాం, అసలు మేము ఊహించినటువంటిది ఇది అని. అది జగన్మోహన్ రెడ్డి వ్యూహం, ఇందులో నుంచి పక్కకు పోయేదానికోసం ప్లాన్. ఇదే సందర్భంలో నిన్న మొన్న ఎన్నికలకు ముందు ఏదైతే నేను అధికారంలోకి వస్తే ఉపాధి పెద్ద ఎత్తున తీసుకొస్తాను, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని యూనివర్సిటీల చుట్టూ తిరిగి, కాలేజీల చుట్టూ తిరిగి యువతని, నిరుద్యోగుల్ని, విద్యార్థుల్ని మభ్యపెట్టి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున ఎంఓయూలు చేసుకొని పరిశ్రమలను తీసుకొని వచ్చి ప్రైవేట్ రంగంలోనే ఉద్యోగాలు వచ్చినాయి. అది కియా కానీ, సెల్కాన్ కానీ, లేకపోతే ఆ డేటా సెంటర్ కానీ, లేకపోతే ఐటీ సెక్టర్ కానీ, ఇలాంటివన్నీ కూడా ప్రైవేట్ సెక్టర్లో వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి వస్తే ప్రభుత్వ రంగంలో ఉద్యోగ అవకాశాలు పెంపొందించి అందరికి ఉద్యోగాలు ఇస్తాడేమో అనేటువంటి ఒక భ్రమని విద్యార్థి యువతలో కల్పించి పెద్ద ఎత్తున ప్రచారం చేశాడు. ఈరోజు వాటన్నిటికి కూడా రిటైర్మెంట్ అవ్వాలి కదా, ఖాళీలు రావాలి కదా అని చెప్పేదానికోసం దాన్ని దాటేసుకునే దానితో ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క వైఫల్యాల్ని కప్పిపెట్టుకోవటానికి దాచుకోవటానికి ఈరోజు ఈ ఒప్పందం అనేటువంటిది జరిగినట్టుగా క్లియర్ గా కనపడుతుంది తప్పించి ఎక్కడా కూడా ఉద్యోగులు అడిగింది ఏమిటి, వాళ్ళు అడిగిన దానికి చేయకుండా తనకి ఇబ్బంది లేనటువంటి వాటిని చేసుకుంటా పోవటంలో జగన్మోహన్ రెడ్డి యొక్క చేతకంతనం. పరిపాలన అంటే ఇలా ఉంటుంది, ఇన్ని కష్టాలు ఉంటాయి అనేటువంటి దాంట్లో నుంచి బయటపడటం కోసం చేసినటువంటి దానిగా ఉద్యోగ సంఘాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది.